నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 17, 2023 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:08. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ విదియ. విదియా తిథి సెప్టెంబర్ 16 శనివారం 7:54 నుండి సెప్టెంబర్ 17 ఆదివారం 9:17 వరకు విదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుద్ధ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త. హస్త నక్షత్రం సెప్టెంబర్ 17 ఆదివారం 9:31 వరకు ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మ రేపు తెల్లవారుతే అనగా సోమవారం తెల్లవారుతే 4:27 వరకు. తదుపరి ఐనద్రు కరణం కౌలవ 11:11 వరకు. తదుపరి తైతుల రాత్రి 11:59 వరకు. తదుపరి గర వణిజ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 6:02 నుండి 7:44 వరకు. దుర్ముహూర్తం 4:32 నుండి 5:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 4:30 నుండి 6:00 వరకు. యమగండం 12:17 నుండి 1:47 వరకు. కులిక కాలం 3:19 నుండి 4:52 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:31 నుండి 5:19 వరకు. అమృతి గడియలు అనేవి ఈరోజు లేవండి. అభిజిత్ ముహూర్తం 11:46 నుండి 12:34 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా కన్యా సంక్రమణం అండి, తెల్లవారితే 4:48 మరియు బలరామ జయంతి కూడా, అదేవిధంగా వారాహ జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయడానికి మరియు నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి మరియు ఏవైనా స్థలాలు కానీ ఇలాంటివి కానీ అమ్మకం చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. మరియు అదేవిధంగా స్థలాలకు కానీ ఇల్లులు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. ఈరోజు ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాలకు కానీ అప్లై చేయడానికి కూడా మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.